ఓం విఘ్నేశ్వర నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం నందుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మేషరాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, తులలో కేతువు, కుంభంలో వక్రించిన శని, మేషంలో గురు రాహువులు, అలాగే కర్కాటకంలో సింహం, కర్కాటకంలో శుక్రుడు, అలాగే సింహంలో బుధుడు, అలాగే కన్యలో రవి కుజల యొక్క సంచారం జరుగుతుంది. చంద్రుడు కన్యారాశి నుంచి ధనుసు రాశి వరకు సంచారం చేస్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మేషరాశికి చెందిన జాతకులకి ఈ వారం గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ మేషరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ 16వ తేదీ నుంచి రవి పంచమ స్థానం నుంచి ఆయన షష్ఠమ స్థానంలోకి వెళ్ళాడు. అలాగే ఆల్రెడీ అక్కడ కుజుడు కూడా షష్ఠమ స్థానంలోనే సంచారం చేస్తున్నాడు. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ వారం చాలా వరకు అనుకూలమైన వాతావరణం ఎక్కువగా కనిపిస్తుంది. ఉన్న గ్రహస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే లాభస్థానంలో వీళ్ళకి శని భగవానుడు సంచారం చేస్తున్నాడు. అలాగే జన్మస్థానంలోనే, జన్మరాశిలోనే గురువు సంచారం చేయటం వల్ల దాదాపుగా ఈ రాశికి చెందిన జాతకులకి అత్యధికమైన గ్రహాలు వీళ్ళకి, ఈ రాశి వాళ్ళకి ఎక్కువ సానుకూల ఫలితాలని ఇస్తున్నారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. గత వారంతో పోల్చుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు. దాదాపు 6 గ్రహాలు ఈ రాశికి చెందిన జాతకులకి శుభ ఫలితాలని ఇస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం 6 గ్రహాలు శుభ ఫలితాలను ఇవ్వటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి చేపట్టిన కార్యక్రమాలన్నింటిలో కూడా విజయం సిద్ధిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి. కార్యజయం సిద్ధిస్తుంది, ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఉన్నతి లభిస్తుంది, ఉద్యోగ వ్యాపారాల్లో విజయం సిద్ధిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే గతంతో పోలిస్తే ఈ వారం ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. అలాగే కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే బంధువులతో కూడా మీ యొక్క రిలేషన్స్ బ్రహ్మాండంగా ఉంటాయన్న విషయాన్ని ఈ మేషరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి షష్ఠమ రవి వల్ల మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే అంతేకాకుండా మీరు శుభకార్యాలు చేయడానికి, అలాగే ఎక్కువగా మీ జీవితాన్ని చాలా హ్యాపీగా, కలర్ఫుల్గా, ఆనందంగా జీవించడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు దోహదం చేస్తుందన్న విషయాన్ని ఈ మేషరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ వారం మీరు స్థిరాస్తులు కూడా వృద్ధి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏవైనా స్థిరాస్తులు కొనుగోలు చేయటం కానీ, లేకపోతే వాటిని వృద్ధి చేసుకోవటం కానీ, ఇలాంటి పనులు కూడా మీరు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు కూడా ఈ వారం అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగాల్లో మీరు పడిన శ్రమకు గుర్తింపు లభిస్తుంది. మీరు శ్రమకు పడిన శ్రమకు గుర్తింపు లభించి మీకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క ఐడెంటిటీ అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. దానివల్ల మీకు ఒక ప్రత్యేకమైన గౌరవం ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఉద్యోగంలో ఒత్తిడి తగ్గిపోయి శ్రమ కూడా, ఒత్తిడి శ్రమ తగ్గుతుంది. దానివల్ల మీరు కొంచెం మానసిక ప్రశాంతతో ముందడుగు వేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ మేషరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఈ వారం అంతా కూడా చాలా వరకు యోగవంతంగా ఉంది. విద్యార్థులు తాము చదువుతున్న చదువుకి తగిన ప్రతిఫలాన్ని వాళ్ళు పొందుతారన్న విషయాన్ని గమనించాలి. వారు ఏ చదువు చదివినప్పటికీ కూడా ఖచ్చితంగా అందులో సత్ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాస్తున్న యువత ఎవరైనా సరే, వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళు ఆ పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం
ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకు కూడా ఈ వారం అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్యం బాగా మెరుగుపడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఉద్యోగం లేని స్త్రీలకు ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు ఉన్న స్త్రీలకి ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్నతి లభిస్తుంది, కొత్త బాధ్యతలు వస్తాయి, వాళ్ళకి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి. అలాగే వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా మంచి లాభాలు చేకూరుతాయి. వాళ్ళు వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా విస్తరించుకోవడానికి, వాళ్ళ యొక్క వ్యాపారాన్ని పెంచుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారందరికీ కూడా ఈ వారం కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద ఈ మేషరాశికి చెందిన జాతకులకి ఈ వారం అంతా కూడా చాలా వరకు అత్యద్భుతంగా ఉంది. దాదాపుగా 6 గ్రహాల యొక్క సంచారం వీళ్ళకి అనుకూలంగా ఉండటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, శ్రామిక రంగాల్లో ఉన్నా, స్త్రీలైనా విద్యార్థులైనా ఎవరైనా సరే మీకు అన్ని రకాలుగా అనుకూలమైన ఫలితాలే ఉంటాయన్న విషయాన్ని ఈ మేషరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం, మరిన్ని యోగవంతమైన ఫలితాల కోసం ప్రతిరోజు కూడా శివనామస్మరణతో శివ పంచాక్షరి మంత్రాన్ని కనుక మీరు పఠిస్తూ ఉంటే నిత్యము కూడా శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించండి. అలాగే ప్రతిరోజు కూడా మీరు శివుడికి అర్చనాది అభిషేకాలు చేయండి. అలాగే ప్రదోషకాలంలో శివునికి నేతి దీపం వెలిగించడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్న విషయాన్ని ఈ మేషరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఏదైనా పనులు పెట్టుకుని మీరు ఎక్కడ ఏదైనా కార్యక్రమాలు పెట్టుకుని మీరు వెళ్ళేటప్పుడు సజ్జనంత వరకు ఎరుపు దుస్తులు ధరించి మీరు ఆ పనులకు వెళ్ళటం వల్ల ఖచ్చితంగా సత్ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మంగళవారం ఉన్నాడు ఈ రాశికి చెందిన జాతకులకి ఏదైనా పనులు పెట్టుకుని కనుక మీరు మంగళవారం నాడు కనుక ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా మీకు ఆ పనులన్నీ కూడా సానుకూలిస్తాయన్న విషయాన్ని ఈ మేషరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అందువల్ల ప్రతిరోజు కూడా ఓం నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని మీరు ఎన్ని విషయాలు వీలైతే అన్నిసార్లు మీరు నిత్యము పఠిస్తూ ఉండండి. శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయండి, అద్భుతంగా యోగిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా అందేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము ప్రార్థిస్తున్నాం. దానివల్ల ఇంకొంతమందికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనభవంతు, నమస్కారం.